ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ఉన్నతమైన అంశాన్ని మీకు తెలియజేసి మిమ్మల్ని ఆలోచింప చేయాలని నేను అనుకుంటున్నాను. ప్రభు మనసును ఎలా గెలుచుకోవాలో, ప్రభువు నుండి దీవెనలు ఎలా పొందుకోవాలో, ప్రభువు దృష్టిని మన వైపుకి ఎలా మళ్లించాలో ఆ మాటలు ఆలోచిస్తున్నప్పుడు మాకు ఎంతో ఆనందం. ముల్లోకాల చక్రవర్తి, మహోన్నతుడైన దేవుడు, సైన్యములకు అధిపతిగా దేవుడు, గొప్పవాడు, సర్వశక్తిమంతుడైన దేవుడే మన వైపుకు తన దృష్టిని కేంద్రీకరించి మనల్ని ఆశీర్వదించే గొప్ప సందేశాన్ని ఈరోజు నేను మీకు అందించబోతున్నాను. అందరూ పరిశీలనగా దేవుని వాక్యాన్ని వినాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 3:21 ఒక సంగతి రాయబడి ఉంది. మొదటి యోహాను పత్రిక 3:21 మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక అని రాయబడింది. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము అంటున్నాడు. ఈ 66 పుస్తకాల్లో రాయబడిన సంగతులన్నిటితో దేవుని యొక్క ఆలోచన ఆగిపోలేదు, దేవుని ఇష్టం అయిపోలేదు. దేవుని మనసులో ఉన్న సంగతులన్నీ కేవలం ఇవి మాత్రమే కాదు, రాయబడినవి ఈ లోకంలో దేవుని చిత్తమును నెరవేర్చడానికి అవసరమైన సంగతులు అయినా ఇంతకు మించిన ఆలోచనలు దేవుని మనసులో ఉన్నాయి. వాటిని కూడా మనం తెలుసుకునే గొప్ప అవకాశం రాయబడిన వాక్యాలలో దాగి ఉంది. ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము అంటున్నాడు. మనం అనుకుంటున్నాం దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం గైకొంటే సరిపోద్ది అని అనుకుంటున్నాం. దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొంటూ ఆయన ఇష్టమును నెరవేర్చే ఆ పరిస్థితి కూడా ఉంది అన్న మాట, అన్న ఆలోచన ఈ వాక్యంలో మనకు కనబడుతుంది. ఆలోచించండి దేవుని వల్లరా, ఆజ్ఞలను గైకొనడానికి మించిన దేవుని ఇష్టాన్ని కూడా నెరవేర్చే అవకాశం ఉందని ఈ వాక్యంలో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. నేను నిత్య జీవమునకు ప్రవేశించడానికి ఏం చేయాలని అడుగుతాడు. అలా అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, ఆజ్ఞలన్నీ గైకొను అని మాట్లాడినప్పుడు, చిన్ననాటి నుండి నేను యాజ్ఞలన్నీ గైకుంటున్నాను, చిన్ననాటి నుండి ఇవన్నీ పాటిస్తున్నానని యవనస్తుడు చెప్పినప్పుడు, ఆజ్ఞలన్నీ పాటించేవాడు నిత్య జీవం చేరాలంటే నేను ఏం చేయాలని అడుగుతున్నాడంటే, కేవలం ఆజ్ఞలు పాటిస్తేనే సరిపోదు, ఆజ్ఞలలో చెప్పని దేవుని ఇష్టము ఇంకా ఉంది. అక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, అయితే నీకొకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినది అమ్మి బీదలకిచ్చే, నీవు వచ్చి నన్ను వెంబడించు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అనంటే ఆజ్ఞలను గైకొనడానికి మించిన దేవుని ఇష్టము నెరవేర్చవలసిన అవసరం ఉంది అన్న సంగతి ప్రతి ఒక్కరు గమనించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆజ్ఞలను గైకొనడమే కాదు, ఆజ్ఞలకు మించిన, ఆజ్ఞలను గైకొనేయడానికి మించిన, ఆజ్ఞలకు మించిన దేవుని ఇష్టం మనం నెరవేర్చాలి. ఆలోచించండి దేవుని వారలారా, అంటే ఇప్పటి వరకు మనం ఆజ్ఞలను చెప్పింది చేస్తే, దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకుంటే చాలు అని మాత్రమే అనుకున్నాం. ఆజ్ఞలను గైకొనడంతో పాటు దేవుని ఇష్టాన్ని కూడా మనం నెరవేర్చాలని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. చాలామంది ఆజ్ఞలే పాటించలేని పరిస్థితి, ఇవ్వబడిన ఆజ్ఞలనే మనము గైకొనలేని పరిస్థితి. మన జీవితాల్లో మనకున్న పరిస్థితులను బట్టి దేవుడు చెప్పినట్టుగా నడవని పరిస్థితి ఈరోజు మనం కలిగి ఉన్నాం. అలాంటిది ఆజ్ఞలకు మించిన దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చగలమా? ఖచ్చితంగా నెరవేర్చగలం. ఆజ్ఞలను గైకొనాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా ఆజ్ఞలను మనం గైకొంటున్నామన్న సంగతి దేవుడు తప్పనిసరిగా మనకు తెలియజేస్తాడు. ఆయన మనపై దృష్టి మరలుస్తాడు. ఆ సందర్భాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన సందర్భం రాయబడి ఉంది. ఎన్నో సందర్భాలలో ఈ మాటలు మనం చెప్పుకున్నాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1 నేను చదువుతున్నాను. ఎవరైతే మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారో ఆ పురుషులను బట్టి వారి దేవతలకు మొరుక్కారో వారిని బట్టి దేవుని కోపము ఇశ్రాయేలీయులందరి మీద రగులుకున్నప్పుడు ఆ కోపాగ్ని తొలగిపోవాలంటే
ఏం చేయాలో మోషేకి దేవుడు చెప్తున్నాడు. ఏం చెబుతున్నాడు ఇక్కడ? ఎవరైతే బయల్పెయోరుతో, అనగా మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసి వారి దేవతలకు మొక్కి వారి విగ్రహాలకు అర్పించింది తిన్నారో, వారిని వారి అధిపతులను కూడా పిలిపించి అందరి ఎదుట సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయి అని చెప్పాడు. కాబట్టి మోషే ఏం చేశాడంటే, ఎవరైతే మోయాబురాండ్రుతో కలుసుకున్నారో వారందరిని పిలిపించి సూర్యునికి ఎదురుగా గవని ఎదుట వారిని ఉరితీయడం జరిగింది. దేవుడు ఆజ్ఞాపించినది ఇది, ఎవరైతే మోయాబురాండ్రుతో కలుసుకున్నారో కలుసుకున్న వారిని ఉరితీయాలి, ప్రజలందరి ఎదుట సూర్యునికి ఎదురుగా గవని వెలుపల అందరూ చూస్తుండగా వారిని ఉరితీయాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. బాగుంది. దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి మోషే సిద్ధపడ్డాడు, అధిపతులను పిలిపించాడు. అందరు ఎదురుగుండా ఎవరైతే పాపం చేశారో వారందరినీ ఉరితీయడానికి సిద్ధపడ్డారు, ఉరితీ చేస్తున్నారు. అయితే జరిగింది ఏంటంటే దేవుని వల్లరా, ఆలోచన, ఇదిగో మోసే కనుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద ఏడ్చుచుండిన ఇస్రాయేలీల సర్వ సమాజం యొక్క కనుల ఎదుటను, ఇస్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకుని వచ్చెను, యాజకుడైన అహరోను మనముడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటను చేత పట్టుకుని పడక చోటుకి ఆ ఇస్రాయేలీయును వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇస్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుని పోవునట్లు పొడిచెను. ప్రియమైన వారు ఇక్కడ ఆలోచించండి, మోసేకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఎంత తప్పు చేశారో వారిని ఉరితీయమని, ప్రజలందరి ఎదుట ఉరితీయమని దేవుడు చెప్పాడు. దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. అయితే ఇలా జరుగుతున్నప్పుడు తెగులు ఇంకా ఆగకుండా అందరిని అతమారుస్తున్నప్పుడు మోషే చూస్తుండగా ప్రజలందరూ ఏడుస్తుండగా వారందరి ఎదుట నుండి ఒకడు ఏం చేశాడంటే, తాను చేస్తున్న పాపాన్ని విడిచిపెట్టడం కానీ పాపం చేసిన వారు బురితి కూడా తన ప్రజలైన ఇస్రాయేలీలు ఏడుస్తున్నా కూడా, అలాగే మోషే మా అందరికీ దేవుడు నిలబెట్టిన నాయకుడు అక్కడ ఉన్నా ఆయన మాటను ధిక్కరిస్తే ఇప్పుడు మా మీద కోప్పడతాడు, శిక్షిస్తాడన్న సంగతి మరిచి మోషే ఎదురుగానే ఒక స్త్రీని తీసుకొచ్చి వ్యభిచారం చేయడానికి సిద్ధపడ్డాడు ఒక ఇస్రాయేలీయుడు. ఇలాంటి పరిస్థితులలో అతన్ని పట్టుకుని వచ్చి ఉరితీస్తే దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చినట్టు. అయితే వారిలో ఒకడు ఫినెహాసు అనే అతను పోనీ అతను వెంబడి వెళ్ళి అతన్ని పట్టుకొచ్చి ఉరితీయించలేదు. అతడే ఆ వ్యభిచారం చేయడానికి సిద్ధపడ్డ ఇస్రాయేలీని తీసుకొచ్చిన ఆ స్త్రీని కడుపులో గుండా దిగినట్టు ఈటను విసిరేశాడు. కడుపులో గుండా దిగిపోయింది, ఇద్దరు చనిపోయారు. ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి గమనించండి, ఆజ్ఞలకు మించిన ఆజ్ఞకు మించిన దేవుని ఇష్టాన్ని ఫినెహాసు ఇక్కడ నెరవేర్చినట్టుగా కనబడుతుంది. దేవుడు అతనిని బట్టి మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి చూడండి. దేవుని వాళ్ళరా, పదవచనం, యాజకుడైన అహరోను మనముడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు నేను వారవలేని దానిని, తాను వారవలేకపోవటం వలన ఇస్రాయేలు నా కోపము మళ్లించను గనుక, కాబట్టి నీవు అతను తిట్లనుము, నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, ఇది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకు కలిగి ఉండును. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ప్రేమ వర్లరా, ఒక్కసారి ఆలోచించండి, ఆజ్ఞలు పాటిస్తే చాలని మనం అనుకుంటున్నాం, ఇచ్చిన ఆజ్ఞలు కూడా పాటించలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కాదా చెప్పండి దేవుని వర్లరా, మోషే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు నెరవేరుస్తున్నాడు, ఆజ్ఞకు మించిన దేవుని ఇష్టాన్ని ఫినెహాసు ఇక్కడ నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆజ్ఞలకు మించిన దేవుని ఇష్టం అంటూ ఒకటి ఉందని కేవలం ఆజ్ఞ ఇస్తేనే ఆజ్ఞలు నెరవేర్చేవారుగా మనం ఉందాము అనుకోకూడదు. అలా అనుకుంటే పొరపాటు, ఆజ్ఞకు మించిన దేవుని ఇష్టం కూడా ఉంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాటను మనం చూడగలిగితే, దేవుని వర్లారా, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటే దేవుడిచ్చిన ఆజ్ఞ బలులను నర్పించమన్న ఒకనాటి ఇస్రాయేలుకి ఇవ్వబడిన ఆజ్ఞ కంటే అది దేవునికి ఇష్టమట. ఆజ్ఞలకు మించిన నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవడం
దేవునికి చాలా ఇష్టమని చెప్తున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి దేవుని వల్లరా. ఖచ్చితంగా మనం దేవుని ఇష్టాలు నెరవేర్చే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ అందరికీ తెలుసు బైబిల్ ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు ఇశ్రాయేలుకు కానీ మనకు కానీ. ఆజ్ఞలకు మించిన దేవుని ఉద్దేశాలు ఉన్నాయి, ఆజ్ఞలకు మించిన దేవుని ఇష్టాలు ఉన్నాయి. భర్త తన భార్యకు ఆ పని చేయి నేను వచ్చేసరికి అది చేయి ఇది చేయి అని చెప్పినప్పుడు భార్య తప్పనిసరిగా భర్త ఆలోచనలు నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంది. ఆయన చెప్పాడు చేయకపోతే తిడతాడు, ఆయన చెప్పాడు ఆ పని నేను చేయాలి ఆయన అంటే నాకు ఇష్టం అని భార్య సిద్ధపడుతుంది. అంత మాత్రమే కాకుండా భర్తకు ఏది ఇష్టమో తెలుసుకుని భర్త దేనినైతే ఇష్టపడతాడో గ్రహించిన దానిగా భర్త చెప్పిన దానికంటే ఎక్కువ చేసింది అనుకోండి, నా భార్య చేసిన పనికి ఆ భర్త ఎంత సంతోషిస్తాడు? ఎందుకు చెప్పిన దానికి మించినది చేసింది. అక్కడ నేను చెప్పిందే కాకుండా నా ఇష్టమేంటో తెలుసుకుని నా ఇష్టాన్ని నెరవేర్చింది నా భార్య అని పొంగిపోతాడు కదండి. భార్యను ఇంకా ఎక్కువగా ఇష్టపడతాడు, ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు కదా, భార్యపై ఇంకా అమితమైన ప్రేమను చూపిస్తాడు కదా భర్త. ఆలోచించండి, భర్త ఇష్టానికి అనుగుణంగా భర్త చెప్పినదే కాకుండా ఆయనకి ఇష్టమైన పని కూడా చేసినప్పుడు ఆ భర్త ఆ భార్యను ఎక్కువగా ప్రేమిస్తాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలకు మించిన, ఆజ్ఞలు పాటించడమే కాకుండా ఆజ్ఞలకు మించిన దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే మనల్ని చూచి దేవుడు ఎంత సంతోషిస్తాడు, మనపై తన దృష్టి నిలుపుతాడు. ఈ సంగతి మనం గ్రహించలేకపోతున్నాం. ఎప్పటికైనా పోయిందేమి లేదు, జరిగిన సంగతిని విడిచిపెడదాం, ఎప్పటి నుంచైనా ఆజ్ఞకు మించిన దేవుని ఇష్టాన్ని నెరవేరుద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:13 చూడగలిగితే దేవుని వల్లరా, దేవుడు తన సేవకులైన వారికి గొప్ప దీవెన ఇచ్చాడు. సువార్తను ప్రకటించేవారు సువార్త వలన జీవించవలనని ఆజ్ఞ దేవుడే ఇచ్చాడు. దీనిని అనేకలు ఉపయోగించుకుంటున్నారు, ఈరోజు చాలా మంది ఉపయోగించుకుంటున్నారు, అందులో నేను కూడా ఉన్నాను. దేవుని పరిచర్య జరిగిస్తున్నాను, దేవుని ప్రజలు, దేవుని పిల్లలు, దేవుడు చేసే సహాయంతోనే నేను పోషింపబడుతున్నాను. ఇలా మనం అందరము దేవుడిచ్చిన ఆజ్ఞ మేరకే మనం బ్రతుకుతున్నాం, తప్పేమీ కాదు. కానీ చాలా మంది సేవకులు దేవుని పిల్లలు ఇచ్చే సహాయము ప్రభువు కొరకు ఉపయోగించవలసి ఉండగా వారు తినగా లేదా వారు వాడుకోగా వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టుగా వారు వాడుకుని ఏమైనా ఉంటే ప్రభు పనికి ఖర్చు పెట్టవలసి ఉండగా వారు దాచుకుంటున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్లో బాగా మూలుగుతున్నాయి, లక్షలు లక్షలు వేల రూపాయలు మూలుగుతున్నాయి. అలాంటి సేవకులు ఈరోజు సమాజంలో ఉన్నారు. వచ్చింది వదులుకునేవారు లేరు, నాకు ఇది సరిపోతుంది, నాకు ఇది మీరిచ్చింది ఇది సరిపోతుంది, మీరిచ్చేది ఇంకేమైనా ఉంటే అది ప్రభు పనికి వాడదాం లేదా ఎవరికైనా సహాయం చేద్దామనే మనసు ఎవరికి లేదండి. మనకు తగినంత చాలు, తగినంత మనం తినడానికి కట్టుకోవడానికి బట్ట ఉంది, తినడానికి తిండుంది, ఉండడానికి ఒక నీడ ఉంది, ఇంతవరకు చాలు. ఒక మించినది ఏదైనా సహాయం అందితే లేని వారికి సహాయం చేసేద్దాం, లేదంటే ప్రభు పరిచర్యకు ఉపయోగిద్దాం. ఈ మనసు ఎంతమందికి ఉంది చెప్పండి దేవుని వారలారా, ఎంతమందికి ఉంది? ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు ఆలయ కృత్యములు జరిగించేవాడు, ఆలయం వలన జీవనం సాగించాలని ప్రభువే నియమించాడు. అయితే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు అంటున్నారు 15 చూడండి, నేనైతే దేనినైనా వినియోగించుకోలేదు, వీటిలో దేనిను వినియోగించుకోలేదు, మీరు నా ఎడలు ఇలాగున జరపవలనని ఈ సంగతులు రాయను లేదు. అవకాశం ఉండి కూడా దానిని వినియోగించుకోకుండా ఆజ్ఞకు మించిన దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఏ విషయంలో ఇది ఆటంకం కాకూడదు, నా పరిచర్యకు ఎవరు నన్ను నిందించకూడదు అన్న ఆలోచనతో అపొస్తలుడైన పౌలు గారు తీసుకున్న నిర్ణయం చూడండి. వీటిలో దేనినైనా వినియోగించుకునే అవకాశం ఉన్నా దానిని వినియోగించుకోకుండా దేవుని పని మానకుండా ఇంకా అమితంగా ఎక్కువగా దేవుని పని చేశాడంటే అబ్బా ఆజ్ఞకు మించిన దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడండి అపొస్తలుడైన పౌలు గారు. ప్రేమైన వాళ్ళారా, ఉన్న ఆజ్ఞలే మనం పాటించలేకపోతున్నాం, ఆజ్ఞకు మించిన దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నామా మనం? ఆజ్ఞలు పాటించడం లేదు, దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చడం లేదు. మనల్ని చల్లగా కాపాడుతున్న దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చలేకపోతున్నాం. కానీ దేవుడు మాత్రం మన ఇష్టాన్ని నెరవేర్చకుండా లేడు, మనకి ఇష్టమైనది ఏది దేవుడు ఇవ్వకుండా లేడు. ఈరోజు మనం తినే ఆహార పదార్థాలు మనకి ఇష్టంగా తింటున్నామంటే దేవుడు మన ఇష్టాన్ని గమనించి మన కొరకు ముందే సృష్టిలో పెట్టాడు. మన ఇష్టాన్ని నెరవేర్చే దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చలేకపోతున్నామంటే ఎంత దౌర్భాగ్యం దేవుని వల్లరా. మరొక సంగతి గుర్తు చేస్తానండి మీకు, చివరిగా మరొక సంగతి గుర్తు చేస్తాను. లోకసువార్త 7:36-56 పాపాత్మురాలైన ఒక స్త్రీ కనబడుతుంది. అక్కడ పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆమె అత్తరు తీసుకొచ్చి యేసుక్రీస్తు వారికి పూసినప్పుడు, యేసుక్రీస్తు వారు
ఆమెను ప్రేమించి ఆమె విస్తారమైన పాపములను క్షమిస్తాడు. మీరు గమనించారు లేదు, ఆమె చేసిన కార్యం అక్కడ ఉన్నవారికి ఇష్టం లేకపోయినా ప్రభువుకి ఇష్టమైంది. ఆమెకు అది ఆజ్ఞకి ఇవ్వబడలేదు. యేసుక్రీస్తు వారు ఆమెకి ఏమి చెప్పలేదు, నువ్వు అత్తరు తీసుకొచ్చి నీ పాపాలు క్షమింపబడాలంటే నా పాదములకు పోయి నాకు పోయి అని చెప్పలేదు. ఆమెకు ఆజ్ఞకి ఇవ్వబడలేదు, కానీ ఆమె చేసిన కార్యం యేసుక్రీస్తు వారికి ఇష్టమైంది. ఎంత గొప్ప సంగతి! నీకు ఆజ్ఞ లేకపోయినా దేవుని ఇష్టాన్ని తెలుసుకుని నువ్వు నెరవేర్చగలిగితే దేవుడు విస్తారంగా నిన్ను దీవిస్తాడు, దేవుడు విస్తారంగా నీ ఎడల సంతోషిస్తాడు. తెలుసా, ఆమె చేసిన ఆ కార్యము ప్రభువుకి ఇష్టమైంది, ఆమె ప్రభువుని ఎక్కువగా ప్రేమించింది. ఏమైనా ఆజ్ఞ ఇవ్వబడిందా, నువ్వు నాకు అత్తరు తీసుకొచ్చి నాకు పోయి నీ పాపాలను క్షమించబడతాయని ఏమైనా చెప్పాడు అక్కడ? ఏమీ చెప్పలేదండి, ఏమీ చెప్పలేదు. కానీ అక్కడ ఆమె చేసిన ఆ కార్యము ప్రభువుకి ఇష్టమైంది, ప్రభువుకి ఇష్టమైంది కనుకనే, ఆమె ప్రభువుని ఎక్కువ ప్రేమించింది కనుకనే ఆమె విస్తారమైన పాపములు క్షమించాడు, ఆమెను ఆశీర్వదించాడు. ప్రేమైన వాళ్ళరా, ప్రభువుకి ఇష్టమైన కార్యము చేయడానికి మనం సిద్ధపడుతున్నామా? ఇది చెప్పలేదు కదనే అది చేయడం లేదా? ఇది చెప్పబడలేదు కాబట్టి మనం చేయనవసరత లేదా? ఆ పని దేవుడు మనకు చెప్పలేదు కాబట్టి, ఆజ్ఞ మనకు ఇవ్వలేదు కాబట్టి మనం చేయకుండా ఉందామా? చేయకుండా ఉందామా? ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకి ఇష్టమైనవి మనం చేస్తే మన ప్రార్థన వింటాడని మొదటి ఆహ్వాన పత్రికలో మొదటి మనం చదువుకున్నాం 3:21. ఆజ్ఞ లేకపోయినా ఆయన ఇష్టాన్ని నెరవేర్చే అవకాశం ఉంది. ఆజ్ఞలు లేకపోయినా ఆజ్ఞలకు మించిన దేవుని ఇష్టాలు ఉన్నాయి, అవి మనం తెలుసుకుని నెరవేర్చాలి. ప్రభువు మన తిరిగి ఆయన మనసుని గెలుచుకోవాలి, ఆయన దృష్టిని మన వైపు తిప్పుకోవాలి. ఎందుకు మనకు కష్టాలు, ఎందుకు మనకు కన్నీళ్ళు ఆయన దృష్టి మన మీద ఉంటే, ఎందుకు మనకు ఇబ్బందులు ఉంటాయి ఆయన దృష్టి మన మీద ఉంటే? ఆయన దృష్టిని మన వైపుకు మరల్చుకోలేకపోతున్నాం, దేవుని మనసును మనం గెలుచుకోలేకపోతున్నాం. ఒక భార్య తన భర్త మనసును గెలుచుకోవడానికి భర్తకి ఇష్టమైనట్టుగా ప్రవర్తిస్తుంది, ఒక భర్త భార్య మనసు గెలుచుకోవడానికి భార్యకి ఇష్టమైనట్టుగా నడుచుకుంటాడు, పిల్లలు తల్లిదండ్రుల మనసును గెలుచుకోవడానికి తల్లిదండ్రులకు ఇష్టమైనట్టుగా నడుచుకుంటారు. ఒక యజమానుని మనసెరిగి అతను మనసు గెలుచుకోవాలని యజమానునికి తగ్గట్టుగా యజమానికి ఇష్టమైనట్టుగా మనుషులు బ్రతుకుతున్నారే. ఈ లోకంలో మనం అలా బ్రతకడానికి ఇష్టపడుతున్నామే. మనల్ని కన్న తండ్రి, ఈ సర్వ సృష్టిని మనకు అనుగ్రహించిన కన్న తండ్రి అనే దేవుడు, ఆయనకంటూ చాలా ఇష్టాలు ఉన్నాయని, ఆయన మనసును గెలుచుకుని ఆయన ఇష్టాన్ని నెరవేరిస్తే ఆయన మన ఎడలో సంతోషించి మనల్ని అత్యధికంగా దీవిస్తాడన్న సంగతి మీరు ఎప్పుడైనా గమనించారా? నేను ఎన్నో సందర్భాల్లో దేవుని ఆశీర్వాదాలు అమితంగా పొందుకున్నానండి. అంటే దాని అర్థం ఏంటి, మేడల మిత్రులు కట్టడం కాదు ఆశీర్వాదం అంటే. నేను ఈరోజు నాకే ఆధారము లేకపోయినా కడుపు నిండా భోజనం చేస్తున్నానంటే నా ఎడల దేవుడు అమితంగా దీవించాడని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు సుమారు 2003 నుండి 2005 వరకు, లేదా 2006 వరకు రెండు జతల బట్టలతో గడిపానండి. నేను రెండే జతల బట్టలతో గడిపాను. పూటకు గతి లేని వారు ఎందరో ఉన్నారండి, భోజనం లేక అల్లాడిపోతున్న వారు ఉన్నారు, కట్టుకోవడానికి బట్టలు లేని వారు ఎందరో ఉన్నారు. కానీ ఆయన పని చేయడానికి నన్ను ఉన్నతంగా నిలబెట్టాడు దేవుడు. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏం కావాలి? ఆయన పనిని జరిగించడమే అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం, ఆయన సేవలో కొనసాగడం అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం, ఆయన కొరకు బ్రతకడమే అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం. అలాంటి కన్న తండ్రి మనల్ని ఆశీర్వదించి పర భూసంబంధమైన దీవెనలు మనకు అనుగ్రహించే మన కన్న తండ్రి ఇష్టాన్ని మనం నెరవేర్చకపోతే అలా చెప్పండి దేవుని వల్లరా. కాబట్టి ఈ క్షణమే మంచి నిర్ణయం తీసుకోండి, ఆయన ఆజ్ఞమే కొనండి, ఆయనకి ఇష్టమైనవి చేయండి, దేవుని దీవెనలు పొందుకోండి. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించను గాక.